రాము ఒక కాలేజ్ దగ్గర ఒక చిన్న టీ దుకాణాన్ని నడుపుతూ ఉన్నాడు. తను చాలా మంచి టీని తయారు చేస్తాడు. తన చేతిలో ఏదో ఖచ్చితంగా మాయ ఉన్నట్టుంది. అరే బాబు, ఈ రోజు లెక్చర్ ఇచ్చి ఇచ్చి తలంతా నొప్పిగా ఉంది. వేడివేడిగా ఒక మంచి టీ ఇవ్వు. అలాగే సార్, నేను మీకోసం మీ ఫేవరెట్ అయిన గరం గరం అల్లం చాయ్ని పెట్టిస్తాను సార్. అరే మేడం, మీరేంటి ఇక్కడికి వచ్చారు? రాము చేసే టీ అంటే కేవలం నాకు మాత్రమే కాదు, కాలేజ్ మొత్తానికి కూడా చాలా ఇష్టం. తను ఎంత బాగా టీ పెడతాడో తెలుసా? అల్లం టీ, యాలకుల టీ, ఇక మసాలా టీ అయితే నాకు చాలా ఇష్టమైంది. అవును, మీరు చెప్పిందైతే కరెక్టే. రాము టీ చాలా బాగా చేస్తాడు. నాకైతే మా ఇంట్లో టీ కూడా నచ్చదు తెలుసా. ప్రతిరోజు రాము చేత్తో చేసిన టీ తాగిన తర్వాతే నాకు రోజు మొదలవుతుందనుకోండి. కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ అలాగే లెక్చరర్లు కూడా రాము చేత్తో చేసిన టీనే చాలా మంది తాగుతారు. ఒకరోజు రాము తన దుకాణాన్ని కట్టేసి తన బంధువుల ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉన్నాడు. దారిలో తన ఫ్రెండ్ రమేష్ కనిపిస్తాడు. అరే రాము, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావయ్యా, అంతా మంచిగానే ఉందా? నువ్వు ఎలా అయిపోయావు అంటే ఏదో కుక్క చెప్పెత్తుకెళ్ళినట్టు మాయమైపోయావు. చదువు అయిపోయిన తర్వాత ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతున్నావా ఏంటి? లేదు మిత్రమా, ఈ రోజుల్లో మనం ఏదో ఒక వ్యాపారం చేయకుండా ఎలా బతకగలం? నాకు టీ పెట్టడం వచ్చు, అందుకే నేను ఈ కాలేజీకి దగ్గరలో ఒక టీ దుకాణం పెట్టుకున్నాను. తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు కూడా రా నా షాపులో టీ తాగటం కోసం. తప్పకుండా వస్తాను. అక్కడికి వచ్చి చూస్తాను నువ్వు ఎలాంటి టీ కొట్టి పెట్టావా, ఏం చేస్తున్నావా అనేది. ఇంకా చెప్పటం మర్చిపోయా, మీ అమ్మ కూడా నీకోసం చాలా బాధపడుతుంది. అమ్మకి నేను ప్రతీ నెల డబ్బులు పంపిస్తూనే ఉన్నాను. తను బానే ఉంది కదా? అమ్మైతే బానే ఉన్నారు. రాము రమేష్ కి తన దుకాణం యొక్క అడ్రస్ చెప్పి నెక్స్ట్ రోజు తన్ని టీ తాగడానికి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రోజు రమేష్ రాము దుకాణానికి వస్తాడు. అరే రమేష్, నువ్వు వచ్చేసావా? సరే చెప్పు, నువ్వు అసలు ఏ టీ తాగుతావో? అల్లం టీ కావాలా, యాలకల టీ కావాలా, లేక మసాలా టీ కావాలా? అరే బాబు, నేను మసాలా టీ తాగుతాను. కానీ నువ్వైతే ముందు నీ కస్టమర్లని చూసుకో. చూడు వాళ్ళు ఎంతమంది లైన్లో నుంచున్నారు. వాళ్ళని చూస్తుంటే నువ్వు టీ చాలా బాగా పెట్టేలా ఉన్నావే. అది నిజమే. రమేష్ రాము చేత్తో చేసిన చక్కటి టీ తాగి ఎంతో ఆనందిస్తాడు. రామ అంకుల్, మీ చేతిలో ఏదో మాయ ఉంది. మీకు తెలీదు, ఈ రోజు నాకు ఎగ్జామ్ ఉంది. నైట్ అయితే అస్సలు పడుకోలేదు. నాకు ఎంత బెంగగా అనిపించిందో తెలుసా? అలాగే నేను ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా? కానీ ఎప్పుడైతే నేను మీరు పెట్టిన టీ తాగాను, అప్పుడు నేను ఫ్రెష్ గా అలాగే షార్ప్ గా అయ్యాను. సంతోషం బాబు. రాము అంకుల్, మీ ఛాయ్ తాగటం వల్ల ప్రజలందరి మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది, అలాగే వాళ్ళందరి టెన్షన్స్ ఇంకా తలనొప్పి కూడా మాయమైపోతుంది. ఆ మాటలు విని రమేష్ ఎంతగానో ఆనందిస్తాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో రాముతో రమేష్ ఈ విధంగా అంటాడు. అరే రాము, నాకైతే ఒక విషయం అర్థం కావడం లేదు. ఏంటా విషయం? అరే నువ్వు టీ అయితే ఇంత బాగా పెడతావు కదా, మరి రేట్ ఎందుకు ఇంత తక్కువగా పెట్టావు? అరే కొంచెం రేట్ అయితే పెంచొచ్చు కదా, అప్పుడు నువ్వు కూడా కాస్త సంపాదించవచ్చు కదా. రాము రమేష్ యొక్క మాటల్ని నమ్ముతాడు. తర్వాత రోజు రాము తన టీ యొక్క ధరని పెంచేస్తాడు. దానివల్ల తనకి చాలా లాభం వస్తుంది. అరే రాము తన టీ ధరని పెంచేశాడు, ఒక్కసారిగా డబల్ చేసేశాడు. ఈ మాట నిజమే మేడం, కానీ ఏం చేయమంటారు? మీరు మంచి టీ తాగాలంటే మంచి రేటు పెట్టాల్సిందే కదా. పదండి మేడం, రాము చేతితో చేసిన ఒక చక్కటి టీ తాగొద్దాం. రాము టీ ధరను పెంచినా కూడా అక్కడికొచ్చే జనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇదంతా చూసి రాము కూడా ఆలోచనలో పడతాడు. అరే వా, నేను ఛాయ్ రేట్ని డబల్ చేసేశాను, అయినా జనాలు అసలు తగ్గడం లేదే. ఇది నిజంగా నా చేతి మాయలాగానే ఉంది. రాము ఈ విధంగా ఆశపడుతూ తన లాభాన్ని రోజురోజుకి పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు తను ఒక మంచి ఇంటిని అలాగే ఒక ఖరీదైన కారుని కొనుక్కుంటాడు. తనకు కావలసిన సౌకర్యాలన్నీ దక్కుతాయి. ఆఖరికి తను తన తయారు చేసే టీలోని ధ్యాసను పూర్తిగా కోల్పోతాడు. ఆఖరికి పౌడర్తో తయారు చేసిన పాలతో టీని తయారు చేస్తాడు. ఆఖరికి తను వెయ్యాల్సిన మసాలాని కూడా వెయ్యడు. చివరికి మంచి అల్లాన్ని కూడా వాడ్డు. ఇదిగో బాబు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, కాస్త వేడివేడిగా అల్లం చాయ్ని పెట్టియగలవా? ఇప్పుడే తీసుకొస్తాను. టీ తాగిన కస్టమర్లందరూ ఎంతో కోపంగా తనతో ఈ విధంగా అంటారు. అరే నువ్వు ఏం చాయ్ని తీసుకొచ్చావయ్యా? నేను నిన్ను తీసుకురమ్మన్నది అల్లం చాయ్ని, నువ్వేమో ఈ మురికి చాయ్ని తీసుకొచ్చావా? ఇదిగో బాబు, నువ్వు మాటల్ని జాగ్రత్తగా రానివ్వు. ఇది ఏమీ మురికి చాయ్ కాదు, ఇది ఖచ్చితంగా అల్లం చాయే. చాయ్ పెట్టడంలో నువ్వు నన్ను మించిపోతావా ఏంటి? త్వరగా డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళిపో, ఇక్కడికి ఇంకా కస్టమర్లు వస్తున్నారు. అరే నువ్వు చాయ్ అమ్ముతున్నావా లేక సున్నం నీళ్ళ?
ఇంత మురికి టీ ఇచ్చిందిగాక పైగా నువ్వు నీ మాటలతో నన్ను దబాయిస్తున్నావా? ఈ రోజు నుంచి నేను ఇక్కడికి టీ తాగడానికి అస్సలు రాను. ఏ వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. నీలాంటి కస్టమర్లతో నాకు అస్సలు అవసరమే లేదు. వెళ్ళు వెళ్ళు. డబ్బు బాగా సంపాదించాలన్న ఆశతోని రాము తను తయారు చేసే టీలో మసాలాను కూడా వెయ్యడు. దాని కారణంగా టీ అస్సలు బాగోనే బాగుండదు. దాని కారణంగా తన దుకాణానికి వచ్చే కస్టమర్లందరూ మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతుంది. ఆఖరికి ఒక రోజున తన దుకాణానికి ఏ ఒక్కరూ రాకుండా అయిపోతారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి టీ తాగడం మానేస్తారు. అప్పుడు రాముకి చాలా బాధ కలుగుతుంది. ప్రతి ఉదయం తన దగ్గర టీ తాగే ప్రొఫెసర్ గారు కూడా ఆఖరికి తన దగ్గరికి రావడం మానేస్తారు. అరే ప్రొఫెసర్ గారు, మీరే అంటారు కదా నా షాప్లో టీ చాలా బాగుంటుంది అని. పైగా మీరే అంటారు మీ ఇంట్లో టీ కన్నా నువ్వు పెట్టే టీ చాలా బాగుంటుంది అని. కానీ మీరు నేను పెట్టే టీ తాగడానికి ఎందుకు రావడం లేదు? నిజానికి నువ్వు చేసే టీ అస్సలు బాగుండడం లేదు. ఇంతకు ముందులా అసలు ఉండనే ఉండడం లేదు. నీ టీలో క్వాలిటీ లేదు, అందుకే నేను తాగలేకపోతున్నాను. ప్రస్తుతం నువ్వు చేస్తున్న టీ తాగిన తర్వాత మా ఇంట్లో మా ఆవిడ చేసే టీయే చివరికి నాకు బాగా నచ్చుతుంది తెలుసా? నాకేమీ అర్థం కాలేదు సార్. ఇలా చూడు, నీకు అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయు. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, నువ్వు తయారు చేసే టీ విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. దాని కారణంగానే ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా పూర్తిగా దూరం అవుతున్నారు. టేస్ట్ లేని కారణంగా ఎవరూ తాగడం లేదు. ఒక సమయంలో నువ్వు కస్టమర్ల్ని దేవుడిగా భావించేవాడివి. నువ్వు ఆ భగవంతుణ్ణే మోసం చేసి పంపించేశావు కదా. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రొఫెసర్ గారు. దీని గురించి మీరింకా నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైపోయింది నేను చాలా పెద్ద తప్పు చేశాను అని. నాకు చాయ్ బాగా పెట్టడం వచ్చు అని నేను చాలా మూర్ఖంగాను అలాగే గర్వంగాను ప్రవర్తించాను. అందువల్లే నేను నా కస్టమర్లను కోల్పోయాను. ఈ రోజు నుంచి నేను అసలు పొగరుగా ప్రవర్తించను, అలాగే ఆశపడను కూడా. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజు నుంచి మీ అందరి చేత నేను స్వచ్ఛమైన కమ్మటి టీ తాగిస్తాను. నాకైతే నీ మీద పూర్తి నమ్మకం ఉంది. మా రాము చేత్తో చేసే టీ మళ్ళీ చేయగలవు అని. మేమెప్పుడు నీ టీ తాగి ఎంతగా ఆనందించేవాళ్ళమో అటువంటి టీ. అప్పట్నుండి రాము మళ్ళీ పూర్తిగా మారిపోయి మొదట్లాగే తయారు చేయడం మొదలుపెట్టాడు. పౌడర్తో చేసే పాలను మానేసి ఎప్పట్లాగే స్వచ్ఛమైన పాలతో టీని తయారు చేయడం మొదలుపెట్టాడు. దాని కారణంగా మళ్ళీ కస్టమర్లందరూ వచ్చి టీ తాగడం మొదలుపెట్టారు. మళ్ళీ మునుపటి రోజుల్లాగే జనం పూర్తిగా రావడం మొదలుపెట్టారు. భగవంతుడా, మీకు ధన్యవాదాలు మళ్ళీ నా కస్టమర్లని నాకు అందించినందుకు. నేను నా ఫ్రెండ్ రమేష్ మాటలు విని స్వయంగా నా గొయ్యిని నేనే తవ్వుకుని నాశనమయ్యాను. సరైన టైంలో నువ్వు నా కళ్ళు తెరిపించావు దేవుడా, లేదంటే నేను రోడ్డున పడేవాణ్ణి. రాము తను రోజు చేసే టీలో ఇంకాస్త మార్పుని యాడ్ చేసి ఇంకా బాగా చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తన టీ ధరను కూడా పూర్తిగా తగ్గించేసి పాత రేట్నే పెట్టాడు. అప్పట్నుండి రాము మళ్ళీ అందరివాడిగా అయిపోయాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.